ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ ఈవెంట్ ఇల్లు. ఈరోజు మనం బీన్స్ కోడిగుడ్డు పొరటు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీన్ని ఎంతో టేస్టీగా హెల్దీగా పిల్లల లంచ్ బాక్సుల్లోకి బ్యాచులర్స్ కూడా ఎంతో సులువుగా దీన్ని తయారు చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక కొద్దిగా పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ 1/2 టీ స్పూన్ కడిగి వేసుకోండి. ఇప్పుడు తాలింపు వేగాక దీనిలో మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయ ముక్కలు సన్నగా కట్ చేసి వేసుకోండి. నేను ఇట్లా 2-3 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగాక ఒక చిన్న ఉల్లిపాయని ముక్కలుగా కోసి వేసుకోవాలి. దీనిలోనే కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. కొద్దిగా వేగాక 1/4 కిలో బీన్స్ని ఇలా సన్నగా ముక్కలు కోసి వేసుకోండి. బీన్స్ వేగుతున్నప్పుడు రుచికి తగినంత ఉప్పును వేసుకుందాం. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఈ బీన్స్ని 5-6 నిమిషాలు వేగనివ్వాలి. చూడండి, బీన్స్ వేగిపోయింది. ఇప్పుడు దీనిలో 3 కోడిగుడ్లు పగలగొట్టి వేసుకోవాలి. మొత్తం కలుపుకొని 2-3 నిమిషాలు వేయించుకుంటే వేగిపోతుంది. కోడిగుడ్డు వేగిపోయింది. ఇప్పుడు దీనిలో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటే కూర రెడీ అయిపోయింది. ఇది లంచ్ బాక్స్లో పిల్లలకి మనకి ఎప్పుడైనా అర్జెంటుగా కూర తయారు చేసుకోవాలంటే ఈజీగా టేస్టీగా ఇలా తయారు చేసుకోవచ్చు. బ్యాచులర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇది చపాతి, పూరి, రైస్ దీనిలో తినాలన్నా కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.